భూసేకరణలో తమకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదని పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన 36 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 1997లో బీపీఎల్ కంపెనీ ద్వారా థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతుల భూమి సేకరించింది. అప్పటి నుంచి 36 మంది రైతులకు రావాల్సిన 2,12,00,000 ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఇటీవల ఆర్డీఓ ఆఫీసు జప్తుకు గత నెలలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాధిత రైతులు ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయానికి కోర్టు ఆర్డర్ కాపీతో వచ్చారు. ఈ నెల 19వ తేదీన డబ్బులు చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఆర్డీఓ. దీంతో రైతులు వెనుతిరిగి వెళ్లారు. తీర్పు వచ్చినాక 3 నెలల్లో చేయాల్సింది. ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఇటు చట్ట ప్రకారం పోవడానికి పైసలు లేవు, తర్వాత రావాల్సిన పైసలు రాలేదు, పిల్లల ఎడ్యుకేషన్, ఇంకొకటి ఏంటంటే ఆ గ్రామంలో దాదాపు 70% భూసేకరణ జరిగింది. అంటే ఇండ్లు అవన్నీ ఉండి వేరే ఇతరత్ర చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళకు ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మొత్తం దెబ్బతిన్నది. కనుక ఇటువంటి దురదృశ్య సంఘటన ఈ రైతులకు జరగడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా రాజకీయ నాయకులైనా కూడా ప్రభుత్వం వాళ్ళు సీరియస్గా ఆలోచించి గతంలో అదే విధంగా మల్లేనపల్లి కుందనపల్లిలో కూడా మేము ఇటువంటి అటాచ్మెంట్లు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీస్ కూడా అటాచ్మెంట్ చేయడం జరిగింది. దానిలో 7-8 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. కానీ అదే మళ్ళీ పక్కకుంటే వీళ్ళు బ్రాహ్మణపల్లి గ్రామస్తులకు ఇంతవరకు ఆ గ్రామంలో 10 మందికి 10 లక్షలకు ఈపీ వేస్తే, ఎగ్జిబిషన్ పిటిషన్ వేస్తే కొంత అమౌంట్ లేట్గా రావడం జరిగింది. కాబట్టి ఇది 2వ ఎగ్జిబిషన్ పిటిషన్ ఈ తీర్పు అమలు పరచడానికి. మాకు 1997లో ఆర్టీపీఎస్ ఎక్స్టెన్షన్ కోసం 750 ఎకరాలు మా గ్రామంలో భూసేకరణ చేసినారు. ఆ రోజు ఎకరానా 20,000, 18,000, 20,000, 22,000 చొప్పున నామమాత్రంగా ఇచ్చి మీరు కోర్టుకు వెళ్ళి మిగతాది చూసుకోవాలని చెప్పి ఆర్టీపీఎస్ కోసం తీసుకొని దాన్ని బీపీఎల్కు అప్పచెప్పడం జరిగింది. కానీ ఆ బీపీఎల్ వారు కన్స్ట్రక్షన్ చేయలేదు కంపెనీ. చేయకపోతే 2014లో మాకు 90,000, 95,000 చొప్పున ఇవ్వమని చెప్పి పెద్దపల్లి కోర్టు వారు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ప్రకారం ఇవ్వమని చెప్పి మేము అప్పటి నుంచి ఏ ఆఫీస్కి పోయినా కానీ మాకు డబ్బులు ఇంతవరకు చెల్లించలేదు. 2023లో హైకోర్టుకు వెళ్ళగా 36 మంది రైతులు హైకోర్టుకు వెళ్ళగా అక్కడ నుంచి 15 తారీఖు వరకు అమౌంట్ డిపాజిట్ ఇవ్వమని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. కానీ డిపాజిట్ చేయలేదు. దానికి గోదావరి కన్న సెషన్ కోర్టులో మా అడ్వకేటు మందల విక్రమరెడ్డి గారు కోర్టులో ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే 20 తారీఖు వరకు లోపు ఈ 36 మంది రైతులకు గాను 2,12,00,000 రూపాయలు డిపాజిట్ చేయమంటే చేయకపోతే అటాచ్మెంట్కు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అయితే వాళ్ళ అటాచ్మెంట్ కోసమని ఆర్డీఓ ఆఫీస్కు రావడం జరిగింది. ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలి, మాకు రావాల్సినటువంటి మా 300 మంది రైతులకు రావాల్సినటువంటి డబ్బులు మాకు ఇస్తే ఆ కంపెనీ వారితో మాకు సంబంధం లేదు, అప్పుడు ఎందుకు ఆర్టీపీఎస్ కోసం తీసుకొని బీపీఎల్ వాళ్ళకు ఇవ్వడంలో మాకు సంబంధం లేదు. కానీ ప్రభుత్వం ఇలా రైతులు 20 సంవత్సరాల నుంచి కూడా డబ్బులు ఇవ్వకపోతే మేము ఎవరితో చెప్పాలి.